పై సొంతంగా ఎవరైనా చేస్తానని వెళ్ళారో నలిపేస్తా. మీరంతా కుక్కలేరా, నేను లేకపోతే రోడ్డు మీద పడి అడుక్కు తినేవాళ్ళం. చుడితే గాని నాడు సరిగ్గా పడదు. రారా, తను రమ్య అన్నయ్య వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తోంది. హాయ్. హాయ్. కొంచెం సిగ్గు ఎక్కువ, అమ్మాయిలతో ఎక్కువ కలవడు కదా అందుకు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బండ్లగూడ హౌసింగ్ బోర్డు దగ్గర తన స్నేహితురాలతో మాట్లాడుతున్న ప్రియా అనే మహిళ మెడలోంచి బంగారు గొలుసుని బైక్పై వచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి లాక్కెళ్లాడు. అదృష్టవశాత్తు మెడపై చిన్నపాటి గాయాలతో ప్రియకు ప్రాణాపాయం తప్పింది. 20 రోజుల ముందు ఈమె దొంగిలించబడిన ఈ చైన్ ఫోటోను తన ఫేస్బుక్లో పెట్టింది. ఆ చైన్లో బటర్ఫ్లై ఆకారంలో ఉన్న 5 లక్షల రూపాయల విలువైన వజ్రం ఒకటి పొదగబడి ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టింది. ఈ కాలంలో అమ్మాయిలు రోడ్డు మీద నడవలేకపోతున్నారమ్మా, ఇదంతా చూస్తుంటే చాలా భయం వేస్తోంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఆంటీ, టైం ఆల్రెడీ 8:30 అయిపోయింది, నేను బయలుదేరతాను. ఏయ్ ఉండమ్మా, ఎలా వెళ్తావు? నేను బస్సులో వెళ్తానంటీ. ఏంటమ్మా, ఇప్పుడే కదా న్యూస్లో చూసావు. ఉండు రే ఆది, నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా. థ్యాంక్స్ ఆంటీ, నేను వెళ్ళొస్తాను. ఆ అమ్మాయి విషయంలో మా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్, ఎవడో కొత్తోడు చేసుంటాడు సార్. అయ్యయ్యో సార్, నేను ఆ పని వదిలేశానని ఎప్పుడు మీకు ప్రమాణం చేశాను కదా సార్. సరే సార్. అమ్మాయి మ్యాటర్లో నువ్వేమన్నా? అన్నా ఏంటన్నా, నీకు తెలియకుండా నేనెలా? నిన్నెక్కడున్నావురా? నిన్న నా ఫిగర్తో కొంచెం బయటికి వెళ్ళానన్నా. రాత్రి నువ్వెక్కడున్నావురా? రాత్రి ఎక్కడున్నావు? అన్నా నాతోనే ఉన్నాడనా? రాత్రంతా మేము వీడియో గేమ్స్ ఆడుకున్నాం. ఏమే, మన సుకుమార్ రిటైర్ అయిన తర్వాత ఇంతవరకు వెళ్ళి చూడలేదు. ఓసారి వెళ్ళి పలకరించి వచ్చేటప్పుడు ఆదితో కలిసి వచ్చేస్తాను. ఏమండి, వచ్చేటప్పుడు సుకుమార్ని మన ఇంటికి లాక్కురండి, వాళ్ళ ఫ్యామిలీని చూసి చాలా కాలం అయింది. అవును, ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నానండి. అక్కడ భూజం చూడు, అక్కడ ఈ పక్క కిందే. అబ్బా, నువ్వు దేనికి పనికిరావు. ఓ మంచి వయసులో ఉన్న పని మని పెట్టుకుంటే బెటర్. ఏమయ్యా రిటైర్, నోరు ముసుకురాళ్ళవయ్యా. ఇదిగో చూడండి,
మీరిద్దరూ ఊరంతా తిరగకుండా నేరుగా ఇంటికే వచ్చేయండి.